హాయండి, చాలా రోజులు అయితే నేను లెంత్ వీడియో పెడుతున్నాయి. ఇంట్లో ఉన్నాను ఈరోజు, అందుకే లెంత్ వీడియో పెడుతున్నాను. ఎందుకు ఈ బట్టలన్నీ చూపిస్తున్నాను అనుకోబాకండి. ఇంట్లో ఉన్నప్పుడు పనులు తప్పవు కదా ఆడవాళ్ళకి, కాబట్టి అన్ని బట్టలు 3 రోజులు తక్క లేట్ అయిపోయింది ఈసారి. అందుకే తని తనిగా బాగా మాసినట్టు ఒక పక్కన, బాగా మాయినట్టు ఒక పక్కన పెట్టుకొని నానబెట్టుకుంటే త్వరగా అయిపోతాయి అని బట్టలు. అదొక పిచ్చి సాటిస్ఫాక్షన్ అండి నాకు. సరే అని నానబెట్టాను, ఒక 10 నిమిషాలు చూశాను. అవి బాగా నానకంటా మాయకంటా ఉంటాయి కదండి, అవి ఉతికేస్తున్నానండి. ఫస్ట్ ఉతికేసి ఇప్పుడు అన్ని బట్టలు 10 నిమిషాలకంతా అయిపోతాయి. ఇంకా అన్నీ ఉతికేసినానంటే అలసాడు పారేస్తాను. ఇంకా అంతేనండి నా పని, చూస్తున్నారు కదా మామూలే. ఈ మధ్య అంత వీడియోలు పడకుండా మళ్ళీ వీడియోల మీద ఏమో పడిపోయింది అనుకోబాకండి. ఈ మధ్య ఒకసారి వీడియోలు యూట్యూబ్ చూస్తూ ఉంటే ఒక ఆవిడ ఛానల్ బయటపడిందండి. ఆవిడ ఆంధ్ర తమిళమ్మాయి అని. ఆవిడ వాళ్ళు షార్ట్ వీడియోస్ ఎక్కువ పెడుతుంది, లెంత్ వీడియోలు ఎక్కువ తక్కువగా పెడుతుందండి. అవి చూసి నాకు కొంచెం అనిపించింది, ఒకటి 2 రోజులకి అన్నీ అయిపోయాయండి. అంటే మొత్తం ఇప్పుడు మనీ కూడా వస్తుందని అనుకుంటున్నాను. ఆమె ఛానల్లో కూడా సబ్స్క్రైబర్ చాలా వచ్చేసారు, అందుకే ఆమెను చూసి కొంచెం నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది. బాగున్నాయి ఆమె వీడియోలు, చెప్పే విధానం బాగుంది, ఆమె చేసే విధానం బాగుంది, బాగా నచ్చే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము. వస్తే రాని లేదు పోనీ అనుకుని ఏం లేదు, కానీ వస్తుందనే నమ్మకం ఎక్కడో ఉంది కాబట్టి చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ. ఈ మధ్యంతా చేయకుండా ఎందుకు ఉన్నాను ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే అదే కారణం ఇది. నాకు యూట్యూబ్ మీదనే పడి కూర్చోవడానికి కుదరదండి, కాబట్టి అది వస్తుందని ఆశపడ్డాను. అది లేట్ అయ్యేటట్టుంది కాబట్టి అప్పుడప్పుడు ట్రై చేస్తున్నాను. ఇంక బట్టలన్నీ ఉతికేసాను, ఆ స్టూల్ మీద బయట వేసేసాను, ఇవన్నీ నీళ్ళు అడిగినా బట్టలు ఆరేసేస్తున్నాను. ఇక్కడ మీకు ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, క్లియర్ అయిపోయిందండి, అది బాగా కట్టేశారు. అంతా ఇప్పుడు బస్సులు లారీలు అన్ని తిరగతా ఉండేది అనిపోయిన. నేను నా బట్టలన్నీ నా బట్టల పని అయిపోయింది కాబట్టి మళ్ళీ వచ్చి బోకు చూసారా, సింక్లో ఎన్ని ఉన్నాయో ఆ సింక్ కూడా ఏడ్చేస్తుంది. సింక్ కూడా పట్టణాన్ని బోకులు వేసి పెడతావేంది అమ్మా అని. ఏం చేద్దామండి, రాత్రికి లీవు అని నేను అనుకోకుండానే తీసుకున్నాను, కానీ ఒక్క పూటకి అలా వదిలేసామంటే ఇన్ని బోకులు పడిపోతాయి నాకు. మా పిల్లలు అట్లా చేసేస్తారు, చిన్న ప్రకారం పడిపోతారు, అందరి పెద్ద ప్రకారం. కాబట్టి నేను ఇప్పుడు అన్నీ నేను ఎక్కువ రింబార్లు సోంపు అవి వాడనండి, నాకు అది బాగా ఇష్టం, బాగా వాడుకుంటాను నేను. సవీన్ అయితే నాకు తలతల మెరుస్తాయండి బొగ్గులు, అప్పుడు భలే ఉంటాయి అవి, అది ఇష్టం నాకు. నేను ఇంక ఈ పనులన్నీ చేసేసి బొగ్గులు కోసేపు నీళ్ళు ఒడగనిచ్చి తుడిచేసి, తొడలేదనుకోండి ఆ నీళ్ళని ఒడిపినాయి. ఇంక ఒడిపిని గిన్నెని ఎత్తిపెట్టాలి కదా, అయ్యో బండ గ్యాస్ బండ అది ఎంత కడగాలి కాబట్టి. నేను ఇప్పుడైతే ఇవన్నీ ఎత్తిపెట్టుకునేసి వంట కూడా చేసుకుంటున్నానండి. ఒక్కొక్క మా పెద్దోడికి కాలేజీకి టైం అయిపోతుంది, బిడ్డ మళ్ళీ వస్తాడని. నేను ఇప్పుడైతే ఇవన్నీ ఎత్తిపెట్టేసుకొని వాటర్ చేసుకుంటూ, అదొకటి మండతాన్ని మీకు పొయ్యి మీద కనిపిస్తుంది కదా, అది ఒక పక్క అన్నం పెట్టాను, ఒక పక్క పప్పు పెట్టాను. మా వాడు వచ్చిన వెంటనే వంట అయిపోయింది, వాడికి ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చి పప్పు వేసి అన్నం పెట్టాను. వాడు తినేసి కాలేజీకి బయలుదేరిపోయాడు బిడ్డ. నేను ఇంకా ఆఫీస్కి పోయిన, ఎప్పుడు ఆఫీస్ మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోతా ఉన్నాం, మన పని ఎలా ఉంది, ఏ పక్క ఏ మూల ఏ బూజుందని కూడా తెలియదులేదా, అంత బూజునింది. ఈరోజు క్లీన్ చేస్తే అంటే నెలకొకసారైనా చేసుకుంటానండి, లీవ్ ఉన్నప్పుడు ప్రతిసారి చేసుకోలేకపోయినా నెలకొకసారి చేసుకుంటా. ఆదివారం ఆదివారం లీవ్ ఉంటుంది నాకు, కానీ చేసుకుంటూనే ఉంటాను. అయినా కానీ వచ్చిందండి ఇంత చెత్త, ఇదంతా తోసేసరికి నాడు విరిగిపోయినాయి నాకు. తోసి ఇదంతా ఎత్తేసి అయ్యో భలే కష్టమండి, ఇంట్లో ఆడవాళ్ళకి పాపం కనిపిస్తుందండి. నిజంగా మనమే చేసుకోవాలి కదండి, ఆడవాళ్ళకే తప్పదు, ఎవరు చేయరు హెల్ప్. నేనైతే ఇదంతా చేసుకున్నానా, మధ్యలో వీడియో గురించి చెప్పాను కదా, ఆవిడ చాలా బాగా చేస్తుందండి. ఆవిడని చూసి నేను కూడా కొంచెం ఇన్స్పైర్ అయ్యాను, మనం కూడా ట్రై చేద్దాం. మనకు 2 ఏళ్ళు అయిపోయింది ఛానల్ ఓపెన్ చేసి, మనకి ఏ ఇంప్రూవ్మెంటూ లేదు, చూద్దాం ట్రై చేద్దామని నేను మళ్ళీ మళ్ళీ కూడా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అది బ్లాగ్స్కి పెడుతుందండి ఆవిడ, నేను కూడా బ్లాగ్స్ అయి పెడదాము. అంటే ఎవరో ఒకరిని చూసి కొంచెం ఇన్స్పైర్ అవ్వాలి కదా, వాళ్ళని చూసాను ఏదో పక్క రోజులు చూసి నేర్చుకోవడము, ఏదో ఒకటి చేయాలంటే మంచి అంటే బాగుపడాలంటే తప్పదండి. కాబట్టి నేనైతే అప్పుడప్పుడు ట్రై చేస్తున్నాను, ఛానల్ వదలనా మనసు రాలేదు. అలాగనేసి చేద్దామా అంటే దీని మీద నమ్మి కూర్చుందామా అంటే అది మనకి గ్రోత్ చూపించట్లేదు. అందుకనండి నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఏదో నాకు వచ్చిన వీడియోలు, నేను చేసే వీడియోలు అలా మీరు తప్పకుండా చూసి నచ్చి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను అంతా అయిపోయింది కదండి, అదంతా క్లీన్ చేసి తోసి ఎత్తేసాను కదా, ఇది వింబారా ఏదో అండి, అది దాన్ని తెచ్చాను. ఇదంతా స్టవ్ క్లీన్ చేసుకుంటున్నానండి, ప్రతిరోజు తుడిచి 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 అట్లా వంట చేసేస్తాను. ఈరోజు శుద్ధంగా కడగదామనేసి ఆ వింబార్ వేసి బాగా రుద్ది కడుగుతున్నాను. ఇది కడిగేసి శుద్ధంగా ఉంటే చూసుకోవడం, ఇల్లు ఆకిలి స్టవ్ కానీ బయట ముగ్గేసినప్పుడు కానీ ఆడవాళ్ళకి సాటిస్ఫైడ్ ఉంటుందండి, సాటిస్ఫై అయ్యేవేరండి. నిజంగా చాలా బాగుంటుంది చూసుకోవాలి అని. మనము చాలా క్లాస్గా చెప్దాం అనుకున్నాం,
మన క్లాస్ ఏం పెరిగినది అని నాకు అర్థమైపోయింది. ఏదో నాకు తెలిసింది నేను మాట్లాడేదో చెప్దాము అని నేను డిసైడ్ అయ్యానండి. అందుకే ఇప్పుడైతే శుభ్రంగా నా స్టవ్ని మొత్తం కడిగేసి తుడిచేశాను. ఆ తర్వాత నేనైతే ఇల్లు తుడిచేశాను. నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళ నాకైతే మాత్రం ఆడవాళ్ళందరి గురించి నాకు తెలీదు. ఇల్లు తుడవడం, బట్టలు తుడవడం, సామాన్ ఇల్లు తుడవేసారికన్నా కడగడం అంటే చాలా ఇష్టం. ఈ మూడు పనులు చాలా చాలా ఇష్టంగా చేస్తాను. వంట పని చేయాలి, వంట పని కూడా చేసుకోవాలి, మన ఎవరు అంత ఇష్టపడి చేసే పనులు ఏమంటే ఈ మూడు పనులు ఎక్కువ చేస్తాను, వంట పని కూడా చేసుకుంటాను. ఈ పనులన్నీ అయిపోయినాయి కదా, మనం వేలు వేలిచ్చి అక్కడ పోతామండి పార్లర్లకి పోలేం కాబట్టి మనం ఇంట్లోనే చేసుకున్నాం, తయారు చేసుకునేది ఈ విధానం చూసేసి మనం కూడా మొహం ఒకరో బాగా మనం ఆడిపోయిన మొహం తెలగా వస్తుందనేసి నీ వాడి చూస్తున్నానండి, ట్రై చేస్తున్నా, బాగానే ఉంది. ఇదేంటో తెలిసిందే కదా ప్రతి ఒక్కరు వాడతారండి, పెరుగు పసుపు శనగపిండి ఈ మూడు కలిపి ఒక 10 నిమిషాలు అలా ఉంచేసి కడిగేస్తే కళ్ళకల్లా ఆడిపోతుందండి మొహం. ఒకసారి మీరే చూడండి ఎంత బాగా వచ్చిందన్న మొహం, చాలా బాగా వచ్చిందండి. ఇది ఒక వారం అంతా ట్రై చేశాను, రోజు చాలా బాగా వస్తుంది. నేను చెప్పాను కదండి ఇల్లు క్లీన్ చేసుకొని చూసుకోవడం నాకు చాలా ఇష్టమని. మేము కంప్యూటర్ కొనేవండి ఈ మధ్యలో, మా వాడికి ఇది ఎడిటింగ్ కోసం అని కంప్యూటర్ కొనేసాం. తర్వాత వచ్చి ఇంకా ఇల్లంతా క్లీన్ అయిపోయింది కదా, అది ఒకసారి అలా వీడియో చూసానండి. ఎంత బాగా చేసింది కదా, ఎంత బాగా ఉంది నీట్గా చూడడానికి కూడా, చాలా మనసు తృప్తిగా ఉంటుందండి నాకైతే. నేనైతే ఇప్పుడు ఆ పెరుగు ప్యాకెట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చాను, పాలు తీసుకొచ్చాను, కాఫీ పెట్టుకుందాం, అన్ని పనులు అయిపోయాయి కదా కొంచెం తలనొప్పిగా ఉంది అనేసి. కొంచెం కాఫీ తాగితే రిలాక్సింగ్గా ఉంటుందండి. నేను తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేస్తాను ఏమనుకోబాకండి, బయట పోతున్నాను కదా అది వచ్చేస్తుంది మాట్లాడి మాట్లాడి మాట్లాడి. ఇప్పుడైతే నేను ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయాను కాబట్టి మొహం ఒక్కరో పౌడర్ వేసుకొని, పౌడర్ అయింది నేను మామూలుగా ఒకరో ఫేర్వెల్ వేసుకొని స్టిక్కర్ పెట్టి కుంభం పెట్టి దీపం పెట్టుకుంటాను. అంత టైం అయిపోయిందండి నాకు ఇంట్లో పని చేసుకునేసరికి, ఏం చేద్దాం. ఇప్పుడు నేనైతే అన్నీ రెడీ అయిపోయినాక కుంభం పెట్టుకునేసాను. ఒక్క మనస్ఫూర్తిగా ఆ దేవుడికి దీపారాధన చేసుకొని దండం పెట్టుకుంటానండి. చూసారు కదా నేను ఇప్పుడైతే దీపారాధన చేసుకోవడానికి వచ్చేసాను. దీపారాధన చేసుకునేసి సాయంత్రం ఈ టైం అయిపోయిందని నాకు ఇంట్లో పని అంతా చేసుకుని, బట్టలు ఉతికే పని అయిపోయినాక, ఇల్లు కూడా ఏ పని తుడిచే పని అయిపోయినాక, ఆ స్టవ్ తుడిచి ఇన్ని పనులు చేసుకుని ఇంత టైం అయిపోయింది కాబట్టి గబగబా దీపం పెడుతున్నాను. కాఫీ తాగే టైం అయిపోయింది, దీపం పెట్టే టైం అయిపోయింది, నాకు ఇంట్లో పనులు శుద్ధంగా అయిపోయేసరికి చూడండి అట్లా అంత పని ఉంటుంది ఆడవాళ్ళకి. ఎంత పాపం ఎంత ఒప్పుకుంటుంది చెప్పండి ఎవరికైనా. నాకైతే ఇంట్లో పని ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ పనులు చేసుకోవాలని, నీట్గా ఇల్లు ఉంచుకోవాలని చాలా అనిపిస్తుంది. ఎక్కడ ఉంటుంది నాకు కుదరదు, ఆ ఆఫీస్కి రోజు పోయి పోయి విసుగుపెట్టిపోతుంది, కొనుక్కుందామా అనిపిస్తుంది కానీ కుదరదుగా. ఇప్పుడు నాకైతే పాలు పెట్టాను కదా నేను ఆల్రెడీ కాఫీ పెట్టుకోవడానికి, మా ఊడు కూడా తలనొప్పిగా ఉంది, నాకు కూడా ఒక పెట్టమ్మా అన్నాడు. సరే నేను పెడతాను ఇద్దరం తాగుదాం అన్నాను. చక్కెర అయిపోయింటే డబ్బాలు పోసుకున్నానండి, ఒక అరకిలో ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నాను అది పోసుకున్నాను. ఇప్పుడు అదొక స్పూను ఇదొక స్పూన్ చక్కెర కాఫీ కూడా ఒక అర స్పూన్ వేసుకుంటాను. నేను బ్రూ వాడతానండి, ఇది ఈ 5 రూపాయల బ్రూ, కరెక్ట్గా 3 గ్లాసులు వాడతాను. ఇప్పుడు వాడేసి నేను పాలు కాకుండా కదా డైరెక్ట్గా ఇంక అందులో వేసుకుని తిరగొట్టుకునేసినామా అట్టా ఇట్ట తాగేసినా ఏంతేనండి ఈ రోజుకి ఈ పనులన్నీ అయ్యాయినవైతే. కానీ ఇల్లు చూసుకునేదానికి చాలా ప్రశాంతంగా ఉందండి. ఆఫీస్కి పోకపోతే పోయాను కానీ అనిపించేసింది. మనకి మధ్యతరగతి వాళ్ళం కాబట్టి తప్పదు కాబట్టి ఇంక మనం పనులు చేసుకోవాలి కాబట్టి ఏదో అలా వచ్చింది ఇంటికి దగ్గరే అనేసి అట్టా పోతా ఉన్నాను. యూట్యూబ్ నమ్ముకొని ఇంట్లో కూర్చుంటే ఏం వస్తుందండి, కానీ నమ్ముకోవాలి మనం కొంచెం ఓపిక అనేది పోగొట్టుకోకూడదు అంతే నాకు తెలిసింది. ఓకే అండి నా వీడియో అయితే ఇది ఈ రోజుకి ఇంతే. చూసారు కదా మీకు నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.